క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు. ఈ పునరుద్ధానపు దినమందు ఆయన పాద సన్నిధిలో మనమందరం ఈ రీతిగా మరొకసారి కూడుకొని ఈ కార్యక్రమాన్ని చూడడానికి దేవుడు చేయడానికి మాకును చూడడానికి మీకును దేవుడు తన కృపనిచ్చాడు. ఈ సమయంలో మనం ఒక చిన్న పాట పాడుకొని ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. అందరం కలిసి పాట పాడుకుందాం. నా హృదయము ఆశించెను, నీదు స్నేహము నా కన్నులు చూడగోరెను, నీదు రూపము నా చెవులు వినగోరెను, నీదు మాటలు నా చెవులు వినగోరెను, నీదు మాటలు యేసయ్యా నా హృదయము వాసించెను, నీదు స్నేహము గురిలేని పయనములో గురిగమ్యం నీవేనని, గురిలేని పయనములో గురిగమ్యం నీవేనని, స్థిరమేలేని నా బ్రతుకులో చిరునామా నీవేనని, స్థిరమేలేని నా బ్రతుకులు చిరునామా నీవేనని. యేసయ్యా నేను నా ఇంటి వారము నిన్ను సియోనులో చూడాలని, నేను నా ఇంటి వారము నిన్ను సియోనులో చూడాలని, జీవనాధారమే నీవని నిత్య జీవము నీవేనని, జీవనాధారమే నీవని నిత్య జీవము నీవేనని. యేసయ్యా 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 యేసయ్యా. ప్రార్థన. మహాపరిశుద్ధుడా యేసు ప్రభువా, సజీవుడా గొప్ప దేవ, ఉన్నతమైన తండ్రి, ఇంతవరకు నైనా పాట పాడుకొని నేను గణపరచుకునే కురిపించారు, స్తోత్రాలు. మీ వాక్య భాగములోడుకు మీ వెళుతుండగా నాతో మాతో మీరు మాట్లాడి బలపరిచి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని యేసు క్రీస్తు నామములు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ధ్యానించే వాక్యం ఏంటంటే యోహాను సువార్త 2వ అధ్యాయములో ఒక వివాహము జరిగింది. ఆ వివాహానికి యేసు ప్రభువును ఆయన శిష్యులను పిలువబడ్డారు. చదువుకుందామండి ఆ వాక్య భాగాన్ని. యోహాను సువార్త 2వ అధ్యాయము
మొదటి నుంచి ఐదు వచనాల వరకు చదువుకుందాం. మూడవ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగినండి. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన నీతో చెప్పునది చేయుడనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుల వారు సశరీరుడుగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన గలిలయలోని కానా అనే ఒక వివాహము, అక్కడ వివాహం జరుగుతున్నప్పుడు వివాహానికి యేసు ప్రభువును ఆయన శిష్యులను పిలువబడ్డారు. అప్పుడు యేసు ప్రభువు దేవుని సేవ నిమిత్తమై పరలోక రాజ్య సువార్తను ప్రకటించడానికి 12 మంది శిష్యులను యేసు ప్రభువుల వారు ఏర్పాటు చేసుకొని ఆ శిష్యులతో కూడా కలిసి ఆ యొక్క కానా అనే ఊరిలో వివాహానికి యేసు ప్రభువులు వారు వెళ్ళారు. యేసు ప్రభువుల వారు వివాహానికి వెళ్ళినప్పుడు ఆ వివాహములో యేసు ప్రభువు గారి యొక్క ఆయన తల్లి అయినటువంటి మరియమ్మ గారు కూడా ఆ వివాహానికి పిలువబడ్డారు. మరియమ్మ తల్లి కూడా వివాహములో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే నిజంగా వివాహం జరుగుతున్నప్పుడు, ఒక విందు కార్యం జరుగుతున్నప్పుడు రకరకాల పదార్థాలు పిండి వంటలు ఉంటాయి. యూదుల ఆచార ప్రకారం భోజనం అయిపోయిన తర్వాత, భోజనం చేసిన తర్వాత ద్రాక్షరసాన్ని వాళ్ళు సంప్రదాయ ప్రకారంగా ఇచ్చేవాళ్ళు. అయితే యేసు ప్రభు ఉన్నటువంటి కానా అనే ఊరిలో జరుగుతున్న వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది. దేవుని బిడ్డలారా, ద్రాక్షరసం అయిపోయిన సంగతి పెళ్లి ఇంటి వారికి తెలియలేదు, వచ్చిన వారికి తెలియలేదు. కానీ పెళ్లికు పిలువబడినటువంటి మరియమ్మ గారు ఆ విషయాన్ని గమనించి గుర్తించింది. అప్పుడు మరియమ్మ గారు చేసిన ఆలోచన ఏంటంటే, పెళ్ళి అయిపోయింది, పెళ్ళి జరిగింది, ద్రాక్షరసం అయిపోయింది, ఈ సమయంలో మరి ద్రాక్షరసం అయిపోతే పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు, సరిగా ద్రాక్షరసం ఇవ్వలేదు, ఇచ్చాడు కానీ సరిగా ఇవ్వలేదు, మధ్యలోనే అయిపోయింది, కొంతమందికి సరిపోయింది, కొంతమందికి సరిపోలేదని ఒక పెళ్ళికి పిలిచినటువంటి వాళ్ళకి అవమానం కలుగుద్ది. ఇప్పుడు అక్కడ మనం భోజనానికి వెళ్తే వాళ్ళు సరిగా భోజనం సరిగా పెట్టలేదు అనుకో, ఏమనుకుంటా ఏం భోజనాలే, కొంతమందికి పెట్టారు కొంతమంది పెట్టలేదు, సరి సాలీ సాలకుండా భోజనం తయారు చేశారని అంటారు చాలామంది. అదే రీతిగా ఇక్కడ ద్రాక్షరసం కొంతమందికి ఉంది, కొంతమందికి మాత్రం లేదు, అయిపోయింది. మరి సారిపోయినప్పుడు మరి తాగినోడు సంతోషంగా ఉంటాడు, తాగినోడు బాధపడతాడు కదా. ఇదేమి పెళ్ళిరా బాబు, పెళ్లి చేస్తే అన్ని సమృద్ధిగా పెట్టాలి, ఆడు సగం పెట్టారు సగం పెట్టలేదు అంటారు కదా, పెళ్ళింటికి ఎంత అవమానం. పోనీ వడ్డిచ్చేవాళ్ళు ఏమైనా ఎక్కువ తక్కువ వడ్డించారా, ఏమైనా వేస్ట్ అయిందా, ఈ విషయాలన్నీ మనకు తెలియదు. కానీ మొత్తాన్ని గమనించే విషయం ఏంటంటే, ద్రాక్షరసం అయిపోయింది. అయిపోయినటువంటి ద్రాక్షరసాన్ని తల్లి అయినటువంటి మరియమ్మ గారు గమనించారు. దేవుని బిడ్డలారా, మరియమ్మ తల్లి గారికి ఉన్నటువంటి మంచి గుణం మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఏంటంటే, ఇతరుల యొక్క అవసరత, ఇతరుల యొక్క అక్కర ఏమై ఉన్నదో మరియమ్మ తల్లి గమనించింది. ఎంతోమంది వచ్చారు వివాహానికి, ద్రాక్షరసం అయిపోయిన సంగతి ఎవరు గుర్తించలే, కానీ మరియమ్మ తల్లి మాత్రమే ద్రాక్షరసం అయిపోయిన సంగతి గుర్తించింది. అయ్యో, ఈ పెళ్లి ఇంటి వాళ్ళకి అవమానం కలుగుద్దేమో, ద్రాక్షరసం అయిపోయింది, తాగినోడు సంతోషంగా ఉన్నాడు, తాగునోడు బాధపడతాడు, వడ్డించే పరిచారకులు ఏమన్నా మరి వేస్ట్ చేశారా, ఈ సమయంలో ఎలా చేయాలి, ఈ సమయంలో ద్రాక్షరసం లేదన్న లోటు, ద్రాక్షరసము యొక్క కొరతను తీర్చగలిగిన వాడు యేసు తప్ప ఈ సమయంలో ఎవరు కూడా ఈ కొరతను తీర్చలేరు అని మరియమ్మ తల్లి యేసు ప్రభు యొక్క శక్తిని, యేసు ప్రభు యొక్క మహిమను తల్లి అయినటువంటి మరియమ్మ గారు గుర్తించగలిగింది. బిడ్డలారా, నెమ్మదిగా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది.
అయ్యా ద్రాక్షరసం అయిపోయింది అని చెప్పింది. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు. అవును బిడ్డలారా, ఆయన ఏ కార్యం చేసినా ఆయన సమయం వచ్చినప్పుడే ఆయన తన కార్యాన్ని జరిగించే దేవుడు. నీ జీవితంలో కూడా అనేకమైన ప్రవచనాలు రావచ్చు, అనేక సార్లు నువ్వు ప్రార్థన చేయొచ్చు, అనేకులు ప్రార్థించి ప్రవచించి దేవుని వాగ్దానాలు నీ పట్ల అనేకమైనవి నీకు బయలుపరచబడవచ్చు, కానీ దేవునికి ఒక సమయం ఉంది. ఆయన సమయం వచ్చినప్పుడు నీ గురించి ప్రవచించిన ప్రవచనాలు, దేవుడు నీకిచ్చిన వాగ్దానము, నీకిచ్చిన దర్శనములు నెరవేర్చబడటానికి, దేవుడు నెరవేర్చడానికి ఆయనకు ఒక తగిన సమయం ఉన్నది బిడ్డలారా. దేవునికి స్తోత్రం కలుగునగాక. బిడ్డలారా, యేసు ప్రభుని వివాహాన్ని పిలిచారు కానీ యేసు ప్రభుని పట్టించుకోలే వాళ్ళు పిలిచారు, ఆయన వెళ్ళాడు, శిష్యులు వెళ్ళారు. మరి వెళ్ళిన తర్వాత భోంచేశారో లేదో తెలియదు, కాలు కడుక్కున్నారో లేదో తెలియదు, కానీ అసలు ఆయన్ని పట్టించుకున్నారో లేదో తెలియదు, కానీ ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసుప్రభు దగ్గరకు వచ్చింది మరియమ్మ. ఎంగేజ్మెంట్ అప్పుడు యేసుప్రభువుని పిలవల, మాట్లాడుకునేటప్పుడు యేసుప్రభువు లేడు, వివాహము జరిగినప్పుడు జరుగుతున్నప్పుడు యేసు ప్రభు లేడు, వివాహం జరిగిన తర్వాత అని రాయబడింది బైబిల్లో. జరిగాను, జరిగింది, వచ్చాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో కూడా అనేకుల కుటుంబాల జీవితాలలో పెళ్ళి సంబంధాలు చూసుకునేటప్పుడు ప్రభు చిత్తాన్ని కనుక్కోరు, మాట్లాడుకునేటప్పుడు దేవుని చిత్తాన్ని కనిపెట్టి గమనించరు, వివాహములో దేవుని చిత్తాన్ని జరిగించరు, వాళ్ళ ఆచార పద్ధతులే జరిగిస్తారు. కానీ ఏదైనా కొరత అయినప్పుడు, వివాహములో ఏదైనా కొంచెం తేడా జరిగినప్పుడు, అప్పుడు వారికి దేవుడు గుర్తుకొస్తాడు, యేసు ప్రభు గుర్తుకొస్తాడు. వీళ్ళు యేసు ప్రభుని పిలిచారు కానీ పట్టించుకోలేదు, ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఈ సమయంలో యేసు ప్రభు తప్ప, దేవుడు తప్ప ఎవరు కూడా ఈ కొరతను తీర్చలేరు. పెళ్ళింటి వారికి ఎంత అవమానం అండి. ఆ సమయంలో మరియమ్మ గారు ఆ యొక్క కొరతను గమనించి యేసుప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది. ఎందుకని, మరియమ్మ గారికి తెలుసు యేసుప్రభు గురించి, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడని, ఆయన చెయ్యగలడు అని, ఆయన తప్ప ఇంకెవరూ చెయ్యలేరు అని మరియమ్మ గారికి తెలుసు. వివాహం అంటే ఎంతోమంది ఉంటారు అక్కడ, కానీ మరియమ్మ గారు యేసుప్రభు దగ్గరికే వచ్చి చెబుతుంది, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది అని. కానీ అప్పుడు యేసుప్రభు అన్నాడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు, నాతో నీకేం పని. బిడ్డారా, ద్రాక్షరసమే ఎందుకు అయిపోయింది? అన్నం అయిపోలేదు, కూర అయిపోలేదు, సాంబార్ అయిపోలేదు, రకరకాల పిండి పదార్థ రకరకాల వంటలు ఉంటాయి, కానీ ద్రాక్షరసమే ఎందుకు అయిపోయిందంటే, దేవుని బిడ్డారా, ద్రాక్షరసం అనగా సంతోషానికి గుర్తు. మనుషులను సంతోషపరిచేది ద్రాక్షరసం. అనేకుల కుటుంబాల జీవితాలలో పెళ్ళప్పుడు ఉన్న సంతోషం పెళ్ళి అయిపోయినాక సంతోషం ఉండదు. ఇక్కడ వివాహం జరిగింది కానాలో, వివాహం జరుగుతున్నప్పుడు ద్రాక్షరసం ఉంది, వివాహం జరిగిన తర్వాత ద్రాక్షరసం అయిపోయింది. అంటే పెళ్ళప్పుడు సంతోషం ఉంటుంది, మాట్లాడుకునేటప్పుడు సంతోషం ఉంటుంది, వివాహములో సంతోషం ఉంది, వివాహం జరిగిన తర్వాత అనేకుల కుటుంబాలలో భార్యాభర్తల మధ్యలో, బంధువుల మధ్యలో, మరి ఇయ్యపు రాండ్ర మధ్యలో సంతోషం అనేది ఉంటల్లా. తర్వాత గొడవలు వస్తున్నాయి. పెళ్ళప్పుడు ఉన్న సంతోషం తర్వాత ఉంటల్లా, పెళ్ళప్పుడు ఉన్న సమాధానం ప్రేమలు పెళ్ళి అయిపోయిన తర్వాత ఉంటల్లా. అందుకే ద్రాక్షరసం అనేది అర్థం ఏంటంటే సంతోషానికి గుర్తు. వాళ్ళ జీవితంలో సంతోషం లేదు, ఇంకా పెళ్ళి అయ్యే వరకు సంతోషం ఉంది, పెళ్ళి అయిన తర్వాత సంతోషం లేదు. అనేకుల భార్యాభర్తల జీవితాలలో ఉండే కొంది వారి కుటుంబ జీవితాలలో సంతోషం అనేది కరువు అయిపోతుంది. భార్యాభర్తల మధ్యలో సంతోషం ఉంటల్లా, ప్రేమ ఉంటల్లా, సమాధానం ఉంటల్లా, ఐక్యత ఉంటల్లా. పెళ్ళి అయిపోయిన తర్వాత బాబు అసలు ఎందుకు చేసుకున్నారా ఈ అమ్మాయినని ఆడు, అసలు ఈ అబ్బాయిని ఎందుకు చేసుకున్నానా నేనని. పెళ్ళి కూతురు భార్యాభర్తల మధ్యలో సమాధానం లేని సందర్భాలు, సంతోషం లేని సందర్భాలు ఎన్ని లేవు బంధువుల మధ్యలో, కుటుంబాల మధ్యలో బిడ్డలారా. కానీ ఈ సమయంలో, ఈ కష్ట పరిస్థితిలో, పరువు పోయే పరిస్థితిలో వాళ్ళకున్నటువంటి గౌరవ మర్యాదలు
మట్టి కలిసిపోయి ఆ పరిస్థితిలో ఆ మర్యాదను నిలబెట్టేవాడు, అద్భుతము చేయగలిగిన వాడు, సంతోషము లేని వారి జీవితాలలో సంతోషమును నింపగలిగిన వాడు నజరేయుడైన యేసు. నీ భార్యాభర్తల మధ్యలో ఒకప్పుడు ఉన్నటువంటి సంతోషం, ఒకప్పుడు ఉన్నటువంటి ఆనందం, ఒకప్పుడు ఉన్నటువంటి ప్రేమ, ఒకప్పుడు ఉన్నటువంటి సమాధానం, పెళ్ళప్పుడు ఉన్నటువంటి ఉత్సాహం, సంతోషం, ఆనందం పెళ్ళైన తర్వాత పోగొట్టుకున్నారా మీరు? అయితే ఈ సమయంలో మిమ్మల్ని ఆదరించటానికి, మరలా మీ సమాధమును నింపటానికి, మరలా మీ ప్రేమను సంతోషాన్ని సంపూర్ణముగా చేయటానికి ఒక ఆయన ఉన్నాడు. ఆయనే సజీవుడు, జీవము కలిగిన వాడు, మనలను ప్రేమిస్తున్నవాడు, మన పాపముల కొరకు కలువరి శిలువలో నలగొట్టబడి రక్తమును కార్చి ప్రాణం పెట్టినటువంటి సజీవుడైన యేసు. ఆయన మాత్రమే మన జీవితాలలో సంతోషాన్ని ఇవ్వగలడు, ఆయన మాత్రమే మన కుటుంబాలలో గొప్ప కార్యాన్ని చేయగలడు. బిడ్డలారా, కనుక యేసును విశ్వసించినట్లయితే నీ కుటుంబములో ఉన్నటువంటి దుఃఖకరమైనటువంటి సంఘటనలను తొలగించి నీ కన్నీటిని తీసివేసి నీకు నాట్యమనిస్తాడు, నీ దుఃఖాన్ని తీసివేసి నీకు సంతోషాన్ని దేవుడు ధరింపజేస్తాడు. నజరేయుడైనటువంటి యేసు, ఆయన నీకు సంతోషమిచ్చే దేవుడు. సల్లారిపోయిన నీ ప్రేమను తిరిగి మరలా పునర్నవ చేయగలిగినటువంటి శక్తి కలిగిన వాడు సమర్థుడు యేసు ప్రభు. గనుక బిడ్లారా సంతోషం, కనుక నీ జీవితంలో, ఈ కుటుంబంలో ఏ కార్యం జరిగినా, వివాహ విషయమే కానీ ఏ కార్యం జరిగినా యేసు ప్రభుని ఆహ్వానించు, యేసు ప్రభుకి మొదటి స్థానాన్ని ఇవ్వు. నీకు ఏదో బాధ కలిగిందని, అవసరం వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని, కష్టాలు వచ్చాయని యేసు ప్రభుని పిలవటం కాదు. కష్టాలు రానప్పుడే, ఇబ్బందులు రానప్పుడే, వివాహము జరగనప్పుడే, వివాహము సంబంధం మరి ఖాయం కాకమునిపే నువ్వు యేసు వైపు చూడు, దేవుని చిత్తాన్ని కనిపెట్టు. ఆయనను సంతోషపరిచే వ్యక్తిగా నీవుంటే నీ జీవితంలో ఆయన సంతోషాన్ని ఆనందాన్ని నింపుతాడు. ఇంకా రెండో విషయాన్ని మనం గమనిస్తే, మరియమ్మ వారి అక్కరను ఎరిగినటువంటి స్త్రీ. కనుక నీవు కూడా నీ యొక్క నీ గృహములో, నీ కుటుంబములో ఏదైనా కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు నీ సంఘస్థులు కానీ, నీ విశ్వాసులు కానీ, నీ బంధువులు కానీ వారి మధ్యలో నీవు ఉన్నప్పుడు, వాళ్ళ వివాహ కార్యక్రమాలకు నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి లోతును గుర్తించి యేసు ప్రభు యొక్క మహిమ కొరకై వారికి, అనేకులకు నువ్వు యేసు ప్రభును గురించి సువార్తను నువ్వు ప్రకటించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా మరియమ్మ తల్లి అంటుంది, పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పునది చేయుడి అన్నప్పుడు ఆ పరిచారకులు ఆయన దగ్గరే కనిపెట్టుకుని ఉన్నారు. ఆయన ఎప్పుడు చెబుతాడా మేమప్పుడు చేద్దాం, ఆయన ఎప్పుడు చెబుతాడా, ఆయన ఎప్పుడు సెలవిస్తాడా, ఆయన సెలవిచ్చింది మేము చేయటానికి సిద్ధంగా ఉన్నాము అని పరిచారకులు యేసు ప్రభు దగ్గరే కనిపెట్టుకుని కూర్చున్నారు. బిడ్డలారా, ఆయన ఎవరికి పనిస్తాడు, ఆయన ఎవరిని వాడుకుంటాడు అంటే ఆయన యొద్ద కనిపెట్టుకొని ఉన్నవారిని ఆయన వాడుకుంటాడు. అనుదినము నీ గడప యొద్ద కనిపెట్టుకునే వారిని అని సాయంత్ర గ్రంథంలో మనం గమనించినట్లుగా అనుదినము దేవుని గడప దగ్గర మనం కనిపెట్టుకోవాలి. ప్రతిదినము ఆయన పాదాల దగ్గర మనం కనిపెట్టుకోవాలి. దినదినము ఆయన మహిమ కొరకు మనం నిలబడాలి. బిడ్డలారా శక్తి కలిగిన దేవుడు. కనుక ఈ వివాహ కార్యక్రమాన్ని మనం గమనించినట్లయితే యేసు ప్రభువు వాళ్ళకి ఎప్పుడు గుర్తుకొచ్చాడంటే కష్టకాలంలో గుర్తుకొచ్చాడు. అయ్యో గౌరవం పోయేటట్టుగా ఉంది, మర్యాద అంతా మట్టి కలిసిపోయేటట్లుగా ఉంది, ద్రాక్షారసం అయిపోయింది, అయ్యో పెళ్ళింటి వరకు ఎంత అవమానం, అలాంటి పరిస్థితులు యేసు ప్రభు వాళ్ళకు గుర్తుకొచ్చాడు. ఒకవేళ ఇదే పరిస్థితులు నీవు ఉన్నట్లయితే కష్టకాలములో, ఆపద కాలములో, ఇబ్బంది సమయములో, సమస్యల కాలములో నజరేయుడైన యేసు నిన్ను ఆదుకోవటానికి సమర్థుడు, శక్తి గలవాడు. దేవుని యందు విశ్వాసం ఉంచు. ఆయన నీకు నాకు సంతోషాన్ని ఇవ్వటానికి, నీ అక్కర నా అక్కర తీర్చటానికి, నిన్ను నన్ను వాడుకోవటానికి, తన స్థానములో నిన్ను నన్ను నిలబెట్టుకోవటానికి ఈ లోకానికి దేవుడు నిన్ను నన్ను మరి ఈ లోకంలో ఆయనకు సాక్షిగా మనలను నిలబెట్టినటువంటి ఆ సజీవుడైనటువంటి యేసు ప్రభు నీ కొరకు నా కొరకు, నీ పాపముల కొరకు నా పాపముల కొరకు, మనందరి అపరాధముల కొరకు కలువరి శిలువలో యేసు ప్రభు తన రక్తమును కార్చి ప్రాణం పెట్టాడు. వెళ్ళాలి
మూడవ దినమున సమాధి చేయబడి మూడవ దినమున సమాధిలో నుంచి తిరిగి లేచి పుండుతానుడే సజీవుడైన యేసు అన్నాడు. ఇదిగో నేను సదాకాలం మీకు తోడుగా ఉన్నానన్నాడు. సదాకాలము యుగ యుగములు మనకు తోడుగా ఉండే దేవుడు ప్రభు అయిన యేసు మనతో ఉన్నాడు. ఆయనను ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోండి. బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మాత్రమే కాదు, ప్రతి క్షణం ప్రతి దినము యేసును జ్ఞాపకం చేసుకోండి. ఆయనను ఆరాధించండి, ఆయనను స్తుతించండి. పెళ్లిళ్ళ విషయంలో, వివాహాల విషయంలో దేవుని చిత్తాన్ని కనిపెట్టండి. ప్రభు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా యేసు ప్రభువా సజీవుడా, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకై స్తోత్రాలు. కొన్ని మాటలు ప్రభువా నీ వాక్యములో నుంచి ధ్యానం చేసుకోవడానికి కృపణించినందులకై స్తోత్రాలు. స్తుతి ఘనత మహిమ నీకే చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని చూస్తూ నీ మాటలు వింటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని నజరేయుడని యేసు క్రీస్తు నామములు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం సదా మనందరికి తోడే నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. వందనాలు.